ఒక రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకంటే ఎక్కువ ఇలా సహాయ చర్యలు చేయగలిగిన స్థితిలో ఉన్నారు. వాళ్ళని 3 రోజులైనా కూడా వాళ్ళని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? మీరు వాళ్ళని తెప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? సార్ ఊరికే ఇక్కడ తెలిసి ఆల్రెడీ తెలియకుండా మీ ఇష్టం పోలీస్ వచ్చిన స్టేషన్ వాగే ఫోన్ కట్టి చేయండి. ముందు నాని ఐఎమ్ సారీ అండి. ఆయన ఇష్టం వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయనకి అసలు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో నేను టీవీ ముందున్నాను కదా అని మాట్లాడితే ఎవరు చెప్పారు కాంటాక్ట్ చేయలేదని? ఆరు ఆరు మిలిటరీ హెలికాప్టర్లు ఒక్కసారి ఘన ఏర్పాటు పోయి చూడమని చెప్పండి. ఏం ఇష్టం వచ్చిన మాట్లాడలేదు సార్. ఎన్డీఆర్ఎఫ్ పదవి కాదండి. ప్లీజ్ ప్లీజ్ నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీ నాన్నగారిని అంతకంటే గౌరవించాము. ఇది పద్ధతి కాదు. మీకు మీకు కాంక్రీట్ ఇచ్చేయండి. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. మీ అభిప్రాయాలను అక్కడ ఉండే చెప్పకండి సార్. మీ కాంక్రీట్ కాంక్రీట్ గా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మీ కాంక్రీట్ గా ఫలానా వచ్చాడు ఫలానా లేదు ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ఇష్టం వచ్చేట్టు నోరు పారేసుకోకండి. ఎందుకు మీ ఇష్టం సార్? నేను చెప్పలేను. మీకు కాంక్రీట్ గా ఫలానా చోట ఫలానా ఉంది చెప్పండి. చెప్తే చెప్పండి, అంతేగాని మీ అభిప్రాయాలను అక్కడ ఉన్నట్టు చెప్పకండి. మరి ఏం చెప్పండి? మీ కాంక్రీట్ గా ఫలానా చోట ఫలానా ఏరియాలో ఉందా తెలిస్తే చెప్పండి. మేము మా సావు మీద వస్తుంటే కూర్చొని రాలేదు వాళ్ళకి. అసలు ఇప్పుడు కాంక్రీట్ గా ఒక్క మాట చెప్పారు ఏరియాలో రాలేదు అని చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడు గౌతమ్ గారు ఏంటంటే, సరే ఆయన న్యూట్రల్ గా మాట్లాడినా జనం తరపున మాట్లాడినా మాట్లాడతారు. విజయ్ గారు మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆగండి, అందుకే అంటున్నా, లెట్ హిమ్ టెల్ హిస్ వర్షన్. ఇప్పుడు మనం చేస్తున్నాం.